ప్రేమైన దేవుని బిడ్డలారా, అందరికీ దేవుని నామం పేరట వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? వాక్యం జాగ్రత్తగా విని దేవుని నామం పేరట మీరందరూ జీవించబడాలని, ఆశీర్వదించబడాలని కోరి ప్రార్థిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల నాయన, కృపగల దేవా నాయన, ఈ వాక్యమును ప్రభు మీరు మీ చిత్తముతో ప్రభు నాకు అప్పగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు వింటున్న బిడ్డలందరినీ కూడా వాక్యముతో నింపి బలపరిచి ఆశీర్వదించమని, ఘనత మహిమ మీరు ఆపాదించుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ఏంటంటే, దేవుని పిలుపు అనే వాక్యాన్ని అంశముగా దేవుడు నాకు తెలియపరచు. అది దేవుని పిలుపు అనే దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పిలుపు అంటే ఏంటంటే, ఆయన మనలని అంటే బైబిల్లో పొందుపరచబడిన అనేకమైన దైవజనులని దేవుడు తన వాక్యమును తెలియపరుస్తూ అనేక మంది ప్రజలకి ఆయన వాక్యమును అందజేయుట కొరకు దేవుడు ఏర్పరచుకొని కొందరిని వాళ్ళని పిలిచి ఆయన ద్వారా ఆ వాక్యమును ఆ ప్రజలకి తెలియపరచడానికి ఇచ్చిన పిలుపునే దేవుని పిలుపు అని చెప్పుకోవచ్చు అన్నమాట. అట్లా దేవుడు బైబిల్లో అనేక మందిని పిలిచి అనేక కార్యములు, అనేక వ్యక్తులకి దేవుడు తన పిలుపు ద్వారా అనేక విషయాలని తెలియపరిచాడు. అట్టి రీతిగా ఈ లోకంలో కూడా దేవుడు అనేకులను ఏర్పరచుకొని ఆయన వాక్య ప్రకటన కొరకు, దేవుని కార్యములు చేయుట కొరకు, ఇబ్బందుల్లోనూ కష్టాల్లో కన్నీళ్ళలో ఉన్నవాళ్ళని పలకరించి ఆదరించట కొరకు, వారికి వరకు ప్రార్థించడానికి, వారికి సహాయం చేయుట కొరకు వెళ్ళమని చెప్పి దేవుడు అనేక రీతులుగా అనేక మందుల్ని దేవుడు నియమించుకొని వారి ద్వారా దేవుడు పిలుపుని ఇస్తున్నాడు. దేవుడు వారికి పిలుపునిచ్చి ఆ కార్యాన్ని నెరవేరుస్తున్నాడు. అట్లాగా మనకి వాక్యంలో మనకి మామూలుగా సర్వలోకమునకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని దేవుని పిలుపు శిష్యులకి తెలియపరిచాడు. అది మామూలుగా సర్వలోకం కోసము, దేవుని వాక్య ప్రకటన కోసం దేవుడు ఇచ్చిన పిలుపు అన్నమాట అది. అయితే అట్లాంటియే అనేకమైన విషయాలు దేవుడు మనకి చూపించాడు అన్నమాట. అది మనం వాక్య రూపంగా చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 42:6-7 మనం చూసుకున్నట్లయితే వాక్యం ఏం చెప్తుంది? గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకు యెహోవానగు నేనే, నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇది నా జీవితంలో మొట్టమొదటిగా దేవుడు నా కొరకు చూపించిన మొదటి వాక్యం అన్నమాట. అంటే నేను పరిచర్యలోకి వెళ్లే ముందు దేవుడు నాకు అర్ధరాత్రి ప్రార్థన చేసుకుని నేను పడుకున్న తర్వాత అప్పుడు దేవుడు నాకు ఈ వాక్యాన్ని రిఫరెన్స్ తోటి చూపించి నాకు దర్శనములో ఆయన బయలుపరిచాడు అన్నమాట. దాని పరమార్థము తెలుసుకున్న తర్వాత నేను అనేక కార్యాలు చేయటానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని తెలుసుకుని చేయటం మొదలుపెట్టాను అన్నమాట. అంటే ఏంటంటే, గుడ్డివారి కన్నులు తెరచుటకును, చెరసాలలో బంధింపబడిన వారిని విడిపించుటకును. అంటే గుడ్డివారి కన్నులు తెరచుటకు అంటే ఏంటంటే, మనము నిజంగా పుట్టుకు నుంచి కళ్ళు లేని వాళ్ళకి మనం తెరవలేము. అది దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది. అది డాక్టర్స్ ద్వారా ఏదన్నా కంటి లోపల ఏదన్నా తేడా ఉంటే డాక్టర్స్ ద్వారా నయం అవ్వచ్చు తప్ప, పుట్టిగుడ్డి వారిని ఎవరు కూడా చేతితో ముట్టుకొని వాళ్ళని చూపందించడం అనేది ఎవరి ద్వారా జరగదు. అది దైవకార్యముగా జరగాలి. అంటే అసలు దేవుని మర్మం ఏంటి అంటే, గుడ్డివారి కన్నులు తెరచుట కొరకు అంటే దేవుని శక్తిని, దేవుని మహిమను, దేవుని అద్భుతాలని, దేవుని ప్రేమను వీటన్నిటినీ తెలుసుకోలేకుండా మూర్ఖంగా ఆయన సృష్టికర్త అని, లేకుంటే ఆయన రక్షకుడని తెలుసుకోకుండా వాళ్ళ మూర్ఖంగా ప్రవర్తిస్తూ లోకంలో పడిపోయి ఇష్టానుసారంగా మాట్లాడుతూ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అట్లా ఉన్న వాళ్ళని
అన్యులుగా వాళ్ళు బ్రతుకుతున్న వాళ్ళని దేవుని నెరుగక జీవిస్తూ ఉన్న వాళ్ళని వాళ్ళందరినీ గుడ్డివారితోటి పోల్చటం అనేది జరిగిందన్నమాట. అట్లాంటి గుడ్డివారి కన్నులు తెరవటానికి తెరుచుట కొరకు ఎట్లా తెరవాలి మనము? మనము దేవుని యొక్క అద్భుతాలను గురించి చెప్పటం ద్వారా వారి కన్నులు తెరువబడినట్లు చేయాలి. వాళ్ళేంటి అనేకమైన సృష్టికర్తను మానేసి సృష్టిని పూజించటం మొదలు పెడుతున్నారు. వారు గుడ్డివారు లాంటి వాళ్ళనమాట. అంతే తప్ప దేవుని వాక్యమును మానేసి ఎక్కడెక్కడో అక్కడెక్కడో ఏమేమో పూజిస్తూ ఆరాధిస్తూ ఎవరెవరినో వాళ్ళు మెచ్చుకుంటూ వాళ్ళని గొప్ప చేస్తూ వాళ్ళ వల్లే మేము బతుకుతున్నాము వాటి వల్లే మేము బ్రతుకుతున్నామని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మూర్ఖ జనం అన్నమాట. ఈ మూర్ఖ జనం అందరినీ కూడా గుడ్డివారుగా దేవుడు పోల్చుతున్నాడు అన్నమాట. అట్టి గుడ్డివారిని మనము దేవుని వాక్యం ద్వారా మనము వారిని విడిపించాలి, వాళ్ళ కన్నులు తెరవాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు అన్నమాట. చెరసాలలో బంధించబడిన వారిని విడిపించటానికి, చెరసాలలో బంధించబడిన వారు కొంతమంది ఏమీ తప్పు లేకుండానే అనుకోని రీతిగా వేరే వేరే వాళ్ళ ద్వారా వీళ్ళు కూడా వాళ్ళలోకి చేర్చబడతారు, అన్యాయంగా బంధించబడతారు. వారి కుటుంబము వారంతా కూడా ఎంతో ఇబ్బందులు పాలైపోతూ వాళ్ళు నలిగిపోతూ ఎంతో పేదరికాన్ని అనుభవిస్తూ బాధలు పడుతూ ఉంటారు యజమాని ఆ చెరసాలలో పడి ఉండటం వల్ల. ఆ చెరసాలలో పడి ఉన్న వాళ్ళకి మనం దేవుని వాక్యం బోధించటం ద్వారా వాళ్ళకి మారు మనసు కలిగి వాళ్ళు మంచిగా ప్రవర్తించి ఆ జైలర్స్ ద్వారా మంచి తీర్పు పొంది వాళ్ళు తొందరగా విడుదల అవ్వటానికి, వారి కుటుంబాన్ని ఆదరించుకోవటానికి, వారి కుటుంబాన్ని చేరుకోవటానికి వీలుగా ఉండేటట్లుగా మనము దేవుని వాక్యమును, దేవుని దయను, దేవుని ప్రేమను, దేవుని కృపను గురించి మనము తెలియపరచాలన్నమాట. ఇంకా చీకటిలో నివసించే వారిని వెలుపలికి తెచ్చుటకు. చీకటిలో నివసించే వారంటే ఎవరంటే పాపములో పడిపోయి ఉంటారు. ఎప్పుడు చూసినా రౌడీతనంగా జీవించటం, కూనీకూరలుగా జీవించటం, తాగుబోతులుగా జీవించటం, లేకుంటే లంచగొండలుగా మోసకారులుగా జీవించటం, తర్వాత వ్యభిచారంలో జీవించటం, తాగుడు, వీటన్నిటి పాపాలన్నమాట. ఈ పాపాలన్నీ ఏంటంటే చీకటి. ఈ చీకటిలో నివసిస్తూ ఉంటారు, వాళ్ళకి దేవుని వెలుగు తెలియదు. అట్లాంటి వాళ్ళకి ఈ చీకటిలో నివసించున్న వారికి ఏం చెప్పాలి మనము? వెలుగులోనికి తేవాలి. వెలుగులోనికి తేవాలి అంటే దేవుని వాక్యాన్ని బయలుపరచాలి. ఆ మోసం చేయటం వల్ల నీకు ఇంకా ఇంకా బాధలు ఎక్కువైపోతాయి, ఆ పాపంలో జీవించడం వల్ల చుట్టూ ఇంకా నీకు సమస్యలు చుట్టుకుంటాయి, కాబట్టి నువ్వు ఆ పాపపు చీకటిలోంచి బయటికి రావాలి. అప్పుడు నువ్వు ప్రశాంతంగా స్వేచ్ఛగా ప్రజల మధ్య జీవించవచ్చు, నీ కుటుంబీకులతోటి సఖ్యతగా జీవించవచ్చు అని చెప్పి దేవుడు ఈ వాక్యము ద్వారా, ఈ వాక్యమును యెషయా ద్వారా తెలియపరుస్తున్నాడు దేవుడు. నువ్వు అట్లా చెయ్యి, నువ్వు వాళ్ళని తీసుకురావటం కోసము నిన్ను ఏర్పరచుకుంటున్నాను అని చెప్పి యెషయాని పిలిచి ఆయన చెయ్యి పట్టుకొని నిన్ను ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నియమిస్తున్నాను. ప్రజల కొరకు నిబంధనగాను అంటే నీవు ప్రజలకు నాయకుడిగా ఉండాలి, ప్రజలకు ప్రతినిధిగా, నాకు ప్రజలకి మధ్యవర్తిగా ఉండి నువ్వు నేను చెప్పినవన్నీ కూడా నువ్వు వాళ్ళకి బోధించి వాళ్ళకి వాళ్ళని క్రమ పద్ధతిలోకి మంచి మార్గంలోకి నడిపించాల్సిన బాధ్యత నీదే, నిన్ను నిబంధనగా నేను చేస్తున్నాను నిన్ను, కాబట్టి నువ్వు అన్యజనులకు వెలుగుగాను. తర్వాత రెండవదిగా చూసుకున్నట్లయితే యెహెజ్కేలు గ్రంథము 36:22 నుంచి 26 వరకు కూడా యెహెజ్కేలును పిలిచి చెప్తున్నట్లుగా ఈ వాక్యంలో వ్రాయబడింది. ఎట్లా అంటే యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడు, నరపుత్రుడా అని యెహెజ్కేలుని పిలిచాడు. నరపుత్రుడా అని పిలిచేవాడు దేవుడు యెహెజ్కేలుని. నరపుత్రుడా అని పిలిచి ఏం చెప్తున్నాడంటే, ఇజ్రాయేలీయులు తమ దేశములు చేస్తున్న దుష్ప్రవర్తన, నరహత్య, విగ్రహారాధన, అన్య అపవిత్రతను బట్టి దేవునికి చాలా కోపం వచ్చేస్తుంది. ఆయన మీ మీద క్రోధము చూపించి మీ మీద ఆయన క్రోధాన్ని కుమ్మరిస్తున్నాడు. మీరు ఇజ్రాయేలులైన మీరు దేవునికి వ్యతిరేకంగా అనేక పనులు చేస్తున్నారు. ఆయన మీకు ఎన్నో మేలులు చేశాడు. మీరు ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు, మీరు బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు ఆయన మిమ్మల్ని విమోచించి తీసుకొచ్చి ఆయన మీకు ఎన్నో మేలులు చేసి ఎన్ని కావాలంటే అద్భుతాలు చేసి మిమ్మల్ని కనాను దేశానికి తీసుకొచ్చి పాలుతేనెలు ప్రవహించే దేశంలో మిమ్మల్ని ఉంచి
ఎంతగానో మిమ్మల్ని ఆశీర్వదించి చేసినప్పుడు మీరు వారిని కాకుండా మరలా మీరు దుష్ప్రవర్తనకు లోనైపోయారు, నరహత్య చేస్తున్నారు, ఇంకా విగ్రహాలను పూజిస్తున్నారు. దేవుడు ఎంత మహిమను, దేవుని ఎంత మేలును పొందుకుని మీరు విగ్రహాలను పూజిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధించడం మానేసి విగ్రహాలను పూజిస్తున్నారు. అవి దాంట్లో జీవము లేదు, అవి ఎక్కడ పడే సుంచితే అక్కడే ఉంటాయి తప్ప అవి ఎవరితోటి మాట్లాడవు, దానిలో మహిమ లేదు, ప్రాణం లేదు. అవి నువ్వు తాళి పెట్టి కట్టేసి ఉంచాలి, లేకుంటే మేకులు కొట్టి కట్టేసి ఉంచాలి, లేకుంటే అది ఆ విగ్రహము పడిపోతుంది. అదే దేవుడైతే మహిమాస్వరూపుడు గనుక, ఆత్మస్వరూపుడు గనుక, ఆయన మహిమగల దేవుడు గనుక, ఆయన మన యొక్క బాధలు తెలుసుకొని మనకి ఎన్నో మేలులు చేస్తూ మన కష్టాలకు అన్నిటిని తుడిచేసి మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చి ఆశీర్వాదాలను ఇచ్చి మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఘనపరుస్తూ ఉండే దేవుణ్ణి మనం మర్చిపోయి విగ్రహాలను పూజించడం మంచిదా మీకు? కాబట్టి దేవుడికి మీ మీద చాలా కోపం వచ్చేస్తుంది, ఆయన మీ మీద క్రోధమును కుమ్మరిస్తున్నాడు, అని జాగ్రత్త అని చెప్పి, మీ అపవిత్రతను మార్చుకోండి అని చెప్పి ఈ హెస్కేలుకి చెప్పమని దేవుడు పిలుపునిచ్చాడు. ఇజ్రాయేలీలకు చెప్పమని యెహెజ్కేలు తోటి దేవుడు చెప్పాడు అన్నమాట, పిలుపునిచ్చి చెప్పాడు. అప్పుడు అనేక దేశాలకి వారిని చెదరగొట్టేదనని చెప్పాడు. మీరు ఈ పనులు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఒక చోట ఉంచను, మిమ్మల్ని అందరినీ కూడా శత్రువులకి అప్పచెప్పేస్తాను, మీ మీదకి అనేక మంది శత్రువులను పంపించి మీరు ఓడిపోయేటట్లు చేసి మీ వాళ్ళకి బానిసలుగా మరలా మిమ్మల్ని పంపించేస్తాను. మొన్నటి వరకు ఐగుప్తులోనే ఉన్నారు మీరు, కానీ ఇప్పుడు అలా కాదు, అష్యూరియులకి, బబులోనియులకి, కల్దీయులకి, వీళ్ళందరికీ కూడా మిమ్మల్ని అప్పచెప్పేస్తాను. అప్పచెప్పినప్పుడు వాళ్ళు వేసే భయంకరమైన పెట్టే బాధలు శిక్షలు అన్నీ కూడా మీరు భరించాల్సి వస్తుంది. అప్పుడు కానీ మీ నేను ఎవరినో ఏంటో మీకు తెలిసి రాదు అని చెప్పి దేవుడు ఈ రీతిగా హెచ్చరిస్తూ యెహెజ్కేలు ద్వారా ఇజ్రాయేలీలకి తెలియపరచమని పిలుపునిచ్చాడు. అప్పుడు యెహెజ్కేలు వెళ్ళి దేవుని పిలుపుని విని ఇజ్రాయేలీలకి అట్టి రీతిగా చెప్పాడనమాట. అట్లా చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు దేవుడు? 22వ వచనం నుంచి 36వ వచనం వరకు ఏం చెప్తున్నాడు మళ్ళా దేవుడు? ఇజ్రాయేలుని మళ్ళా అనుకున్నాడు, మనసు మార్చుకున్నాడు దేవుడు. అయ్యో, నేను ఎంత కోపపడ్డానే, నేను నా బిడ్డలు కదా వాళ్ళు, వాగ్దానపు పుత్రులు కదా వాళ్ళు, అబ్రహాము సంతతి నుంచి వచ్చిన వాగ్దాన సంతానము కనుక వీళ్ళని నేను ఎంత కఠినంగా శిక్షిస్తే, నేను మంచోడిని కాదనుకుంటున్నాను, నేను దేవుణ్ణి మహిమగల దేవుణ్ణి కాదని, ప్రేమగల దేవుణ్ణి కాదని అనుకుంటారు వాళ్ళు. కాబట్టి నేను వాళ్ళని క్షమించితే వాళ్ళని మళ్ళా మార్పు తీసుకురావాలి వాళ్ళు అని చెప్పి దేవుడు మళ్ళా పిలుపునిచ్చాడు. ఏమని? ఇజ్రాయేలుని క్షమించి వారు చేసిన పనులను కొట్టివేసి వారిని దీవించి అభివృద్ధిపరిచి వారి పితరుల దేశమును వల్ల వాళ్ళకి అప్పచెప్పేస్తాను అని చెప్పి చెప్పు. ఇప్పుడు నేను నిన్నటి వరకు చెప్పింది వద్దులే, చెప్పావు కదా, వాళ్ళకి తెలిసి వస్తుంది, భయపడతారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు నువ్వు మరలా వెళ్ళి నేను వాళ్ళని క్షమిస్తున్నానని, వాళ్ళని వాళ్ళ పనులని, చెడ్డ పనులన్నింటినీ కొట్టేస్తున్నానని, వాళ్ళ మీద కోపము క్రోధం అంతటినీ కూడా తీసివేస్తున్నానని చెప్పి మరలా వాళ్ళందరినీ సమకూర్చి వాళ్ళని అభివృద్ధి చేస్తానని, వాళ్ళకి ఇస్తానని చెప్పిన కనాను దేశాన్ని మరలా వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తానని చెప్పి చెప్పమని ఇజ్రాయేలీలకు ప్రకటన చేయమని యెహెజ్కేలుతోటి దేవుడు చెప్పాడు. అది యెహెజ్కేలుకు ఇచ్చిన పిలుపు. ఈ రీతిగా దేవుని పిలుపు యెహెజ్కేలుకు ఇవ్వటం వల్ల ఇజ్రాయేలీల యొక్క చెడ్డ కార్యాలన్నింటిని విడుదల చేసి వాళ్ళకి మరలా వాళ్ళని అభివృద్ధి చేయటానికి, సమకూర్చడానికి దేవుడు సిద్ధపాటుగా ఉన్నాడని చెప్పి మనకి వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది అన్నమాట. అయితే మూడవదిగా యెహెజ్కేలులోనే 37వ అధ్యాయము 9వ వచనము నుంచి 10వ వచనం వరకు, నరపుత్రుడా, ఎండిన ఎముకలలో నీవు ప్రవచించుము. ఏమంటున్నాడు? ఈ ఇజ్రాయేలీలందరూ కూడా చాలామంది చనిపోయారు. వీళ్ళందరూ చనిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా ఈ ఎముకలు ఎండిపోయి ఒక లోయలో పడవేయబడ్డారు. ఆ చనిపోయిన వాళ్ళందరూ వేలాది మంది లోయల్లో పడిపోయి చనిపోయినప్పుడు వాళ్ళు ఎముకలు, శరీరాలన్నీ కూడా ఎండిపోయి ఎముకలు మాత్రమే ఆ లోయలో పడి గలగల గలగల కొట్టుకుంటున్నట్టుగా అది మనకి వాక్యం ద్వారా తెలుస్తుంది అన్నమాట. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా ఏమని చెప్తున్నాడు దేవుడు? ఇదిగో, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువుకి యెహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ
నలుదిక్కులకు నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి ఊడెము. అప్పుడు జీవాత్మానిని జీవాత్మని పిలుస్తున్నాడు దేవుడు. పిలిచి ఏసుకెళ్తే చెప్తున్నాడు, ఇదిగో నీవు జీవాత్మని పిలువు, ఈ ఎండిన ఎముకల్లోకి జీవము వచ్చేటట్లుగా నీవు ప్రవచించు. ఎముకలారా, మీరు మరలా తిరిగి సైనికులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మీ ఎముకల మీద మాంసమును నరములను రక్తమును చర్మమును అన్నీ కూడా వచ్చినట్లుగా చేయమని చేస్తానని దేవుడు నాతో ప్రవచింపమని చెప్తున్నాడు. కనుక ఈ జీవాత్మని నేను పిలిచినప్పుడు మీలోకి జీవాత్మ వస్తుంది, అప్పుడు మీరు మహాసైన్యముగా మరలా తిరిగి లేస్తారు. ఎండిన ఎముకలు మళ్ళా మనుషులుగా మారిపోయి వాళ్ళ జీవముతో తిరిగి మామూలుగా మనుషులుగా సైనికులుగా తిరగటం అంటే ఎంత అద్భుతకరమైన విషయమో చూడండి. దేవుడు, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఇంత గొప్ప దేవుడికి మనము జనులమై ఉండుట, మనకు ఆయన దేవుడై ఉండుట మనం ఎంతో ధన్యత ధన్యులం అన్నమాట. మనం ధన్యత పొందిన వాళ్ళం అన్నమాట. అందుచేత దేవుడు ఏం చెప్తున్నాడు, ఇట్లా చెప్పాడు, ఎండిన ఎముకలు వాటికి ఊపిరి విడువము, ఆయన నాకు ఆజ్ఞాపించిన నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. దేవుడు చెప్పినట్లుగా నేను ఆ ఎముకలకి జీవాత్మని ఊదాను. ముందు ఎముకలు రావాలని, ఎముకల మీద మాంసం రావాలని చెప్పాను, ప్రవచించాను. తర్వాత వాటిలో నరములు రావాలని ప్రవచించాను. తర్వాత వాటిలోకి రక్తం రావాలని ప్రవచించాను. తర్వాత వాటికి చర్మము రావాలని, కప్పబడాలని ప్రవచించాను. కానీ అవి కదలట్లేదు. అప్పుడు దేవుడు మరలా అన్నాడు, నీవు అవి కదులున్నట్లుగా లేచి నిలబడినట్లుగా వాటిల్లోకి జీవాత్మని పిలువు, జీవాత్మ వచ్చి వాళ్ళలో చేరినట్లుగా నువ్వు మళ్ళీ ప్రవచించని దేవుడు చెప్పినప్పుడు అప్పుడు ఏహెజ్కేలు మళ్ళీ ప్రవచించాడు. అప్పుడు జీవాత్మ అనేది దేవుని యొక్క ఆత్మ వాళ్ళ మీదకి ఊదినప్పుడు, ఏహెజ్కేలు ఊదినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ జీవముతోటి లేచి నిలబడ్డారు. ఆ ఎముకలు మనుషులుగా మారిపోయి ఆత్మతో నింపబడి మామూలు మనలాగా మనుషుల్లాగా లేచి నిలబడిపోయి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎంత గొప్ప ధన్యం అంటే వారు సజీవులు, సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచి. ఎన్ని ఎముకలు అంటే ఒక ఎముక, ఒక ఒక అస్థిపంజరం ఒక మనిషి, అట్లాంటి వేలాది అస్థిపంజరాలు లేచి నిలబడినప్పుడు, ఆత్మతో లేచి నిలబడినప్పుడు వేలాది సైన్యముగా నిలబడిపోయి ఆ ప్రాంతం అంతా కూడా సైనికు ఇజ్రాయేల్ సైన్యముగా లేచి నిలబడ్డారంట. దేవా మీకు స్తోత్రములు తండ్రి, ఎంత గొప్ప దేవ, మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన ఈ వాక్యము ద్వారా అనేకులు ప్రభువా నిజమైన దేవుడు మాకున్నాడని తెలుసుకునేటట్టు చేయండి తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. అట్టి రీతిగా ఏహెజ్కేలుకి పిలుపునిచ్చి ఆ ఎండిన ఎముకలకి జీవాత్మను పోసి సైనికులుగా వచ్చినట్లుగా దేవుడు పిలుపునిచ్చాడనమాట. ఇట్లా మనము కూడా, మనము ఏమి లోకంలో పడిపోయి పాపంలో పడిపోయి లోక విషయాల్లో పడిపోయి దేవుని నిర్లక్ష్యం చేసి జీవిస్తున్న మనలను దేవుడు ఎన్నుకొని మనకి ఆయన ఆత్మను నింపి మన పాపాలన్నీ క్షమించేసి మనకి ఎంతో మనలోని అన్ని అవలక్షణాలన్నిటినీ తీసివేసి దేవుని ఆత్మతో నింపి, దేవుని కృపతో నింపి, దేవుని ప్రేమతో నింపి, స్వస్థతలనిచ్చి, మనకి శాంతి సమాధానాలనిచ్చి, మనకి ఐశ్వర్యాన్ని ఇచ్చి, దేవుని ప్రకటించటానికి వాక్యముతో నింపి, వాక్యపు శక్తితో నింపి, ప్రార్థన శక్తితో నింపి మనలను దేవుడు అనేకులకు ఆశీర్వాదకరముగా చేసి వాడుకుంటున్నాడు. దానికి నేను ఉదాహరణ అనమాట. అట్లా నాలాగా ఎన్నో వేల మందిని దేవుడు ఈ లోకంలో, బైబిల్లోనే కాకుండా ఈ లోకంలో అనేక వేల మందిని, ఎన్ని వేల సంవత్సరాల నుంచి, 2000 సంవత్సరాల నుంచి దేవుడు అనేక వేల మందిని దేవుడు ఎన్నుకొని ప్రపంచవ్యాప్తముగా స్త్రీలను పురుషులను ఎంతోమందిని దేవుడు తన వాక్యమును ప్రకటించేవారుగా, దేవుడు చేసిన అద్భుతాలు చేసేవారుగా, అనేక రీతులుగా దేవునికి దేవుడు ఆజ్ఞను అనుసరించేవారుగా దీవించి దేవుడు నిలబెట్టుకున్నాడు అనమాట. వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలో వారసులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం కూడా కోరుకుంటూ, మనము కూడా దేవుని రాజ్య వారసులం అవ్వాలని ఆశిస్తూ అనేకులని దేవుని వారసులు చేయటానికి మనము సువార్త ప్రకటన చేయవలసిన వారంగా ఉన్నాము. దేవుడు పిలుపునిచ్చినప్పుడు మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవా పిలిచావు,
నేనేం చేయాలో నాకు అర్థమవట్లేదు, నేను అర్హురాలనో కాదో తెలీదు, నన్ను ఎందుకు పిలిచావో నాకు బయలుపరిచి నన్ను వాడుకో తండ్రి, నన్ను సిద్ధపరచు తండ్రి, నేనేం చెప్పాలో నాకు తెలియపరచు ప్రభా, నన్ను పంపించు తండ్రి, నన్ను ప్రకటింపచేయి తండ్రి, నీ వాక్యము శక్తిని బలమును నాకు దయచేయి తండ్రి అని మనము దేవునిని అడిగినట్లయితే దేవుని శక్తితో నింపబడి దేవుని ప్రకటించే వారంగా మనము ఉంటామన్నమాట. అప్పుడు దేవుని పిలుపుని మనము నిర్లక్ష్యము చేయకూడదన్నమాట. అట్లా అప్పుడు యెహెజ్కేలు యెషయా ఎంత చక్కగా దేవుని పిలుపుని అందుకొని ఆ పిలుపు ద్వారా అనేక మంది అనేక అద్భుత కార్యాలు చేయటానికి దేవుడు ఈ బైబిల్ ద్వారా మనకి తెలియపరిచాడు అన్నమాట. ఇంకా నాలుగవదిగా చూసుకున్నట్లయితే యోనా ఉన్నాడు. యోనా అనే పత్రిక సారీ యోనా గ్రంథములో అష్షూరీయుల యొక్క దేశానికి అష్షూరు దేశానికి రాజధాని నినివే పట్టణం అన్నమాట. ఈ నినివే పట్టణానికి వెళ్ళి నువ్వు అక్కడ ప్రజలందరూ పాపంలో కొట్టుకుపోతూ ఉన్నారు, నేను వాళ్ళని క్షమించలేకపోతున్నాను, వాళ్ళని నాశనం చేసేయాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు వెళ్ళి ఇదిగో ఒక 40 రోజుల లోపల నేను వాళ్ళని నాశనం చేసేయాలనుకుంటున్నాను, కాబట్టి నీవు వెళ్ళి, నీవు అంటే యోనా, ఈ యోనా ఎవరంటే ఇజ్రాయేలీయుడు. ఈ ఇజ్రాయేలుడైన యోనాని అష్షూరియుల మీదకి పంపించాడు. పంపించి ప్రకటింపచేశాడు ఏమని, మీ పాపాలన్నిటి నిమిత్తమై మీ పట్టణాన్ని, మహా పెద్ద పట్టణాన్ని దేవుడు నాశనం చేశాడనుకుంటున్నాడు, కాబట్టి మీకు 40 రోజులు టైం ఇస్తున్నాడు, ఈ 40 రోజుల లోపల మీరు పశ్చాత్తాపపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మీరు సమస్తము వదులుకొని దేవుణ్ణి అంగీకరించి దేవుని తట్టు తిరిగినట్లయితే దేవుడు మిమ్మల్ని రక్షించగలడు, కాబట్టి మీరు ఇదే సమయమును మీరు చూసుకొని రక్షణ దినము రక్షణ సమయముగా మీరు గుర్తించి మీరు మారు మనసు పొందండి, మీరు పశ్చాత్తాప్తులు కావాలని చెప్పి దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటించమని చెప్పి యోనాని పిలుస్తాడనమాట, పిలిచి చెప్తాడనమాట దేవుడు. అట్లా యోనా వ్యతిరేకించి తర్వాత వెళ్ళిపోయి అక్కడికో వెళ్ళిపోయి ఏదో చేస్తాడు, చాపమింగేస్తుంది, తర్వాత దేవుడికి ఎక్కించేస్తాడు, తర్వాత మళ్ళీ రెండోసారి ప్రకటించి దేవుడు మళ్ళా రెండోసారి పిలుపునిచ్చి నువ్వు ఇప్పుడైనా వెళ్ళి వాళ్ళకి చెప్పు నువ్వు అని చెప్పి చెప్పినప్పుడు యోనా వెళ్ళి ఆ నినివే పట్టణం అంతా కూడా తిరిగి ఆ ప్రజలందరికీ కూడా బోధిస్తాడు, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మీరు పాపాలన్నింటినీ వదిలేసి మీరు జీవి మీరు క్షమాపణతో ప్రార్థిస్తూ ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ దేవుని మాటను అంగీకరించి ఆ యోనా చెప్పిన ప్రకటనని వాళ్ళు అంగీకరించడం ద్వారా 120,000 మంది వాళ్ళు రక్షణలోకి నడిపించబడ్డారు. అది దేవుని పిలుపు ద్వారా ప్రజలు అశ్శూరియులైన వారికి నినివే పట్టణస్తులందరికీ రక్షణ భాగ్యము దేవుడు కల్పించాడు. అది యోనాకి దేవుడిచ్చిన పిలుపు. ఆ పిలుపు ద్వారా రక్షణ అనేది పట్టణంలో నినివే పట్టణంలో జరిగిందనమాట. మనం కూడా మనల్ని పిలిచినప్పుడు మనము నన్ను దేవుడు పిలిచినప్పుడు నేను కొన్ని ప్రాంతాలకి వెళ్ళాను. అసలు పిలిచినప్పుడు నేను వెలపడినట్లుగా నటిస్తే దేవుడు నన్ను గద్దించాడు. గద్దించినప్పుడు ఉలికిపడి లేచినప్పుడు నేను ఏంటి ప్రభు నన్ను పిలిచావు ఏంటి అని చెప్పగానే నాకు వెంటనే ఒక చోట నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చినప్పుడు ఎక్కడో చాలా దూరం నుంచి ఫోన్ వచ్చింది. ఏంటి అని అంటే ఆ ఫోన్లో ఒక అతను ఫిట్స్ వచ్చి పడిపోయాడు, రియాక్షన్ వచ్చింది, డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ వేసుకున్నాడు అంటే రియాక్షన్ వచ్చేసి ఒళ్ళు మంటలు కాలిపోతూ కొట్టుకుంటూ ఎంతమంది వచ్చి ఏమీ చేయలేకపోయారు. అప్పుడు దేవుడు నా ద్వారా ఆయనకి ప్రార్థింపచేయగా నేను ప్రార్థన నూనె ఆయన చెవిలో పోసి ఒళ్ళంతా రుద్దితో ప్రార్థన చెప్పించాను ఫోన్లో. నేను నా ఫోన్లో నుంచి ఆయన ఫోన్లోకి ప్రార్థన చెప్పిస్తే అప్పుడు వాళ్ళు ఆ ప్రార్థన చేయటం ద్వారా అతను రక్షణ పొందాడు. తెల్లవారికి అతనికి పూర్తిగా తగ్గిపోయింది. 7 అతను లేచి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవటకి వెళ్ళాడంట. అంత గొప్ప రక్షణ అనేది దేవుడిచ్చిన పిలుపుని మనము లక్ష్యపెట్టి ఆయన మాటను అంగీకరించినట్లయితే రక్షణలోనికి నడిపించబడుతున్నమాట. అట్టి రీతిగా అనేక కార్యాలు నా దేవుడు నా నన్ను పిలిచి నన్ను ఏర్పరచుకుని దేవుడు చేశాడనమాట. దానికి నేను వేలాది వేల స్తుతులు దేవునికి చెల్లించుకుంటున్నాను. నేను గొప్పదాన్నని కాదు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన కార్యములను నెరవేర్చుట కొరకు నాకు ఇచ్చిన బాధ్యతను నేను నెరవేర్చుకుంటున్నానని చెప్పి నేను చెప్తున్నాను. తర్వాత సామెతలు బుద్ధిహీనుల గురించి. యోనా 1:6 ఇందాక చెప్పిన వాక్యానికి రిఫరెన్స్. ఇప్పుడు సామెతలు 5వ పాయింట్లో సామెతలు 1వ అధ్యాయము 24-25 వచనాలలో
దేవుడు ఏం చెప్తున్నాడంటే, బుద్ధిహీనుల గురించి దేవుడు చెప్తున్నాడు, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి, నా బోధ వినక త్రోసివేసి నన్ను నేను గద్దింపగా లోబడకపోతిరి అని దేవుడు కోపపడుతున్నాడు. నేను పిలిచినప్పుడు మీరు పలకలేదు, తోసిపెట్టేశారు. తర్వాత నేను మీకు బోధించినప్పుడు వినలేదు, పిలిస్తే పలకలేదు, నేను బోధించినప్పుడు మీరు వినలేదు, తర్వాత నేను గద్దించినప్పుడు మీరు లోబడలేదు, కాబట్టి మిమ్మల్ని నేను క్షమించను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మీరు బుద్ధిమంతులగుట కొరకు నేను పిలుస్తున్నాను, సమస్తమైన శాంతి సమాధానాలు పొందుకుంటారు, సాతాను నుంచి విడుదల పొందుకుంటారు, పాపము నుంచి పరిశుద్ధతలోకి నడిపించబడతారు, రక్షించబడతారని దేవుడు ఎన్నోసార్లు ఎంతోమందికి పిలుపునిస్తూ ఉన్నాడు. అది మనము గ్రహించి లక్ష్యము చేసి దాని ప్రకారము వాక్య ప్రకారము మనం ఉన్నట్లయితే, అటు రీతిగా దేవుడు ఆయన పిలిచిన పిలుపుకి మనకి తగిన ప్రతిఫలాన్ని ఇస్తానని చెప్తున్నాడు. అట్లా యిర్మీయా 6వ పాయింట్లో యిర్మీయా గ్రంథము 10:1-5 వరకు దేవుడు యిర్మీయాను పిలుస్తున్నాడు. ఎట్లా? యిర్మీయా, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, నిన్ను నేను మీ తల్లి గర్భములో ఉండగానే నిన్ను నేను ఎరుగుదును, నిన్ను రూపించినది పిండముగా నిన్ను రూపించినది నేనే, నిన్ను ఎరుగుదును, నీవు ఏమిటో నీ మనసేంటో నీ ఆలోచనలేంటో నాకు తెలుసు, ఇప్పుడు నేను చెప్పిన మాటలని నువ్వు లెక్క చేయకుండా నేను బాలుడిని, నేను చిన్నపిల్లవాడిని, నాకేమీ తెలీదు, నేనేం చెప్పలేను అని నీవు వంకలు చెప్పొద్దు. నీ నోరు తెరువుము, దానిని నేను నింపెదను, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏమి బోధించాలి అవన్నీ నేను చెప్తాను, కాబట్టి నువ్వు నా మాటకి లోబడి నేను చెప్పింది ఎలా నువ్వు చేయటమే నీ బాధ్యత అని చెప్పి యిర్మీయాకి దేవుడు పిలుపునిచ్చి తెలియపరుస్తూ ఉన్నాడు అనమాట. అందుచేత మనము దేవుడు ఇచ్చిన పిలుపుని మనము లక్ష్యం చేసి లోబడి ఉండాలని చెప్పి దేవుడు మనకి కోరుతున్నాడు అనమాట. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, నేను నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మిగిలిన విషయాలన్నింటినీ చెప్పాలని అనుకుంటున్నాను. కనుక దేవుడి వాక్యాన్ని దీవించి మీరందరూ కూడా ఈ దేవుడిచ్చిన పిలుపుని అంగీకరించి దేవుని చిత్త ప్రకారము నడుచుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని ఆయన రాజ్య వారసులుగా ఆయన ఎత్తబడే సంఘంలో మనం ఉండేటట్లుగా దేవుడు దీవిస్తానని చెప్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని పిలుపును వినటానికి సిద్ధపడి ఉండండి. ఆయన ఎప్పుడు పిలుస్తున్నాడో నాకు తెలియదు. ఈరోజు రాత్రి నేను 3:30 లేచి ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు దేవుడు దర్శనం కలిగించాడు. ఈరోజు తెల్లవారుజాము ఎట్లా, నీవు సమూయేలుని దానియేలుని ఫిలోమోనుని గురించి చెప్పు అని చెప్పి దేవుడు నాకు దర్శనము ద్వారా తెలియపరిచాడు అనమాట. కనుక నేను దేవుడు చెప్పినది నేను చేయాల్సిన బాధ్యత నాకు ఉంది, కనుక నేను భయభక్తులతోటి దానిని ప్రిపేర్ అయ్యి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. అట్లాగే మనకి దేవుడిచ్చిన అన్ని బాధ్యతలు నెరవేర్చుకోవాలని చెప్పి దేవుని నామం పేరట మీ అందరికీ హెచ్చరిస్తూ వేడుకొని ప్రార్థిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాస సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మిమ్మల్ని నమ్మిన బిడ్డలందరికీ, వాక్యమును వినిన బిడ్డలందరికీ, వారి గృహముల సభ్యులందరికీ సదా తోడై కాచి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.